నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గిరిజన కుటుంబానికి చెందిన గోపారం వెంకటరమణమ్మ వార్డ్ వాలంటీర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆమె ఏకంగా పట్టణ మున్సిపల్ చైర్మన్గా ఎంపిక కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్థానిక 15వ వార్డులో వార్డు వాలంటీర్గా తన విధులు నిర్వహిస్తుంది. గత ఏడాది ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో స్థానిక నేతలు ఈమెను అదే వార్డు కౌన్సిలర్గా పోటీ చేయించాలని నిర్ణయించారు. దీంతో తన పదవికి రాజీనామా చేసి స్థానిక నేతలు సూచించగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహకారంతో 15వ వార్డు సభ్యులుగా ఎస్టీ మహిళా కేటగిరీలో వెంకటరమణమ్మ పోటీ చేసి విజయం సాధించింది. టీటీసీ చదివిన ఈమె వార్డు వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ 15వ వార్డులో ఎస్టీ మహిళ కేటగిరీలో వార్డు మెంబర్గా గెలుపు సాధించగా ఆత్మకూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్ కేటాయించడంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్గా గోపారం వెంకటరమణమ్మను ఎంపిక చేశారు. వార్డు వాలంటీర్గా పనిచేస్తున్న ఈమె ఏకంగా పట్టణ మున్సిపల్ చైర్మన్గా ఎంపిక కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఆమె మాట్లాడుతూ వార్డు వాలంటీర్గా ఉన్న తనను స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ పదవికి తనను ఎన్నుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపింది. కడు పేద కుటుంబం నుండి వచ్చిన తనకు ఏకంగా మున్సిపల్ చైర్మన్ పదవి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని అందుకు తమ కుటుంబ సభ్యులతో పాటు తన వార్డు ప్రజలందరి తరఫున మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరియు సీఎం వైఎస్ జగన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గా ఎంపిక చేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు మన్నన పొందే విధంగా పనిచేస్తానని నూతనంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గా ఎంపికైన గోపారం వెంకటరమణమ్మ తెలిపింది. నా పేరు గోపారం వెంకటరమణమ్మ. నేను ఆత్మకూరు మున్సిపాలిటీ 15వ వార్డుకి సంబంధించి గతంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. రెండు సంవత్సరాలు వాలంటీర్గానే చేశాను. గౌతమ్ రెడ్డి సార్ వల్ల కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. తర్వాత వైసీపీ నాయకులందరి సపోర్ట్ వల్ల నేను మున్సిపల్ చైర్మన్గా కూడా సార్ నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. నేను గతంలో టీటీసీ వ్యవసాయ కాలేజ్ కొలవాయిలో చేశాను. ఇప్పుడు వాలంటీర్గా కూడా ఆత్మకూరులో చేశాను. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయ్యాను. గతంలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశాను. ఇప్పుడు కూడా చైర్మన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి నా వంతు సహాయ సహకారాలు అప్పుడు ఎలా చేశానో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తానని ఈ సందర్భంగా నా వార్డు ప్రజలందరికీ గౌతమ్ రెడ్డి సార్ గారికి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మాట్లాడుతున్నాను. చిన్నతనంలోనే మున్సిపల్ చైర్మన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను మున్సిపల్ చైర్మన్ చేసినందుకు గౌతమ్ రెడ్డి సార్ గారికి వైసీపీ నాయకులందరికీ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఇలాగే వైసీపీ నాయకులందరికీ నా తరఫున నా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.